Namaskaram and Subhanallah, Adavar Se, Holy Spirit. Good morning, Holy Spirit. Ram Ram. Mana Pranayama Chastana. A Pranayama and Lo Bahanga Gayatri Mantrani calls in 20. Pranayama Lani, Gayatri Mantrani ki, so calls in Rupot Gata Manta Nech Kontana. Inka Gayatri Mantan tells call in and take. So Gayatri, Gayatri in the Kanamaya. అది స్త్రీలింగమా పురుషలింగమా? అది స్త్రీలింగం. గాయత్రి అని అంటున్నాం. అది పురుష కాదు కదా, స్త్రీ. సో మన దసరా పండుగని మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం, దీపావళి పండుగని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. దేనికి సెలబ్రేట్ చేసుకుంటున్నాం? ప్రకృతి ఆరాధన అని అంటాం. దీపావళి దేనికి? లక్ష్మీదేవికి. దానికంటే మొదలు ఎవరిని పూజ చేస్తున్నా? దుర్గని. దుర్గ కంటే మొదలు ఇంకెవరిని చేస్తున్నా? సరస్వతిని. ఏ విధంగా ప్రకృతి శక్తి యొక్క రూపాలు ఏవైతే ఉన్నాయో, పార్వతిని చేస్తాం, ఆదిశక్తిని చేస్తాం. బతుకమ్మ పండుగ అంటాం తెలంగాణలో. ఏ రోజైతే నవరాత్రులు మొదలవుతాయో, ఆ నవరాత్రి కంటే ఒకరోజు మొదలు, పది రోజులు ఒకరోజు మొదలు మొదలయ్యేది బతుకమ్మ. బతుకమ్మ అంటే ఏంటంటే ఎటర్నాలిటీ, ఇమ్మోర్టాలిటీ, ఫరెవర్ లివింగ్, జీవితకాలం జన్మించటం. సో బతుకమ్మ దేనికయ్యా? బతుకమ్మ పండ అనేది పార్వతికి సంబంధించినటువంటిది. పార్వతీదేవి, ఆ తర్వాత దుర్గ ఆదిశక్తి, ఆ తర్వాత దుర్గ తర్వాత లక్ష్మీదేవి. ఇవన్నీ దేనికి ప్రతిరూపాలయ్యా? శక్తి ప్రతిరూపాలు. ఇవన్నీ దేనికి ప్రతిరూపాలయ్యా? ప్రకృతి యొక్క ప్రతిరూపాలు. మీరు విశేషమైనటువంటి ఈ దేవి నవరాత్రుల్లో మీరు పూజ చేసినా, ఏ రూపంలో పూజ చేసినా, ఆ పూజలో ప్రకృతి అనేటువంటి ఒక పేరు వస్తుంది. మీరు సరస్వతి శతనామావళి చదివినా, లక్ష్మి శతనామావళి చదివినా, దుర్గ శతనామావళి చదివినా, సరస్వతి యొక్క శతనామావళి చదివినా, లలిత సహస్రనామం చదివినా, ఆ దుర్గ యొక్క సహస్రనామం చదివిన ప్రకృతి వై నమో నమః, ప్రకృతి వై నమః, ఓం ప్రకృతి వై నమః అని వస్తుంది. ప్రకృతిని ఆరాధించేటువంటి ఫామ్. ఎందుకని? ఈ సృష్టి అంతా ప్రకృతి యొక్క ఫామ్. ఏ సృష్టి అయితే లేదో, అయితే పరబ్రహ్మం అంటాం, అది పురుష యొక్క తత్వం. అందుకే దాన్ని పురుష అని అంటాం, దేని స్త్రీ అని అంటాం. ఈ స్త్రీ గురించి పూర్తి సతి. సతి అంటే ఏంటి? భార్యని సతి అని అంటాం. సతి అంటే ఏంటి? స్త్రీతత్వం. భార్యని ఏమంటాం? శక్తి అని అంటాం. ఎందుకని? ఆవిడకి మొత్తం తెలుసు. ఆ సతి లేకపోతే నువ్వు పురుషుణ్ణి చేరుకోలేవు. సతి ఉంటేనే పతి అని అంటాం. సతి ఎవరైతే పూర్తిగా సతిని తెలుసుకుంటాడో, సతిని కలిగి ఉంటాడో, ఎవరైతే సతిని కలిగి ఉంటాడో, సతి అంటే ఏంటి? అబ్జర్వేషన్, దర్శనం. దర్శనాన్ని ఏమంటాం? సతి అంటాం. తస్మిన్ సతి శ్వాస ప్రశ్వాస యోర్గతి విచ్ఛేద ప్రాణాయామ. ఆ పతంజలి ఏం చెప్తున్నాడు? తస్మిన్ సతి. దేని మీద నిఘా పెట్టమంటున్నాడు? దేని దర్శనం చేయమంటున్నాడు? తస్మిన్ సతి శ్వాస శ్వాసే వచ్చే ఆ లోనకు వచ్చేటువంటి శ్వాసను గమనించమంటున్నాడు. తస్మిన్ సతి శ్వాసే వచ్చే లోనకి ప్రాణమిచ్చే శ్వాసే వచ్చే సో అంటూ
Tasmin sati parishvasa prashvasa parishvasa. Alonaku vellinatuvanti shwasa pari mottam shariram anta prati kananloki vellindi 6000 lakshala kotla kananloki prati kananloki tirigindi lopadiki vellinatuvanti shwasa. So so antu shwase vache kaliya terage shariramanta pranameche pranamu pose pratikanamunaku. Ala pranamichi alonaku vachinatuvanti pranavayu prati kanajalanloki velli ఆ కణజాలం బతకడానికి కారణం ఏంటయ్యా? ప్రాణవాయువు. ప్రాణం పోసి నువ్వు ప్రాణం పోయట్లేదయ్యా, వాడిని చంపుతున్నా మనం. ఆ కణజాలానికి ప్రాణం పోసేది ఎవరయ్యా? నువ్వు జీవించున్నావంటే ఆ ప్రాణం ఎక్కడి నుంచి వస్తుంది? దేవుడు ఉచితంగా ఇస్తున్నాడు. ఆ ప్రాణం లోపలికి వెళ్ళింది. ఏమైంది ఆ ప్రాణం? నువ్వు పీల్చుకున్న ప్రాణం అక్కడే ఉందా? లేదు, లంగ్స్లోకి వెళ్ళింది. ప్రాణాయామం ఎందుకు చేస్తున్నావు? పర్ఫ్యూజన్ పెంచడానికి. తీసుకునేటువంటి గాలి పూర్తిగా వృధా కాకుండా ఆ యొక్క రక్తంలోకి పూర్తిగా అబ్జార్బ్ అయి కావాలి. లంగ్స్ మొత్తం కూడా ఆ యొక్క ప్రాణవాయువు మొత్తం వెళ్ళాలి. వెళ్ళటం వల్ల ఆ రక్త ప్రసరణ, ఈ అంగన్యాసాలు చేస్తున్నాం, మొత్తం ఊపిరితిత్తుల నిండా రక్త ప్రసరణ ఉండటం వల్ల, ఊపిరితిత్తుల నిండా ప్రాణవాయువు ఉండటం వల్ల ఆ యొక్క రక్తంలో పూర్తి ప్రాణవాయువుతో నిండి, ఆ యొక్క నింపబడినటువంటి ప్రాణవాయువుతో నింపబడినటువంటి ఆ రుధిరం, ఆ యొక్క రక్తం అనేటువంటి ధాతువు ఆ యొక్క కణజాలాన్ని పుష్టి చేయడానికి, ఆ కణజాలానికి ప్రాణం పోయడానికి రక్త ప్రవాహం లేని ఏదైనా భాగం ఉందానయ్యా నీ శరీరంలో? లేదు. రక్తం దేనికయ్యా? ప్రాణం ఇవ్వడానికి వెళ్తుంది. అంతేకాదు, ఆ యొక్క ఆక్సిజన్ అబ్జర్వ్ అవ్వడానికి, నువ్వు జీవించి ఉండడానికి కావాల్సిన సమస్తమైనటువంటి ఏత పోషక పదార్థాలు కావాలో ఆ ఆహారాన్ని అన్నింటినీ రక్తం తీసుకెళ్తుంది, ఆ ప్రాణవాయువు తీసుకెళ్తుంది. అలా తీసుకెళ్ళినటువంటి ఆ ప్రాణవాయువు ప్రతి కణానికి వెళ్ళి మరి ఏం చేస్తోంది? ఆ కణజాలంలో ఉత్పత్తి అయినటువంటి మాలిన్యం అపాన సమాన ఉదాన వ్యాన అపానాయ స్వాహ సమానాయ స్వాహ ఉదానాయ స్వాహ వ్యానాయ స్వాహ. పీల్చుకునేది ఒకటే గాలి, ప్రాణాయ స్వాహ. పీల్చుకున్నటువంటి ప్రాణం మండించబడింది, స్వాహ మండించబడింది. కానీ అది మండినప్పుడు ఎన్ని వాయువులు ఉత్పత్తి అయ్యాయి? 10 వాయువులు ఉత్పత్తి అయ్యాయి. ధనంజయ కృకట అలా నువ్వు అన్నం తినగానే తేను పొచ్చింది, కనురెప్పలు కొట్టుకోవడానికి అవసరమయ్యేటువంటి ఈ యొక్క వాయువుని, ప్రాణవాయువుని కృకర ధనంజయ ఈ విధంగా ఒక్కొక్క వాయువు శరీరంలో ఉత్పత్తి అయ్యేటువంటి వాయువులు అనేకం. మనం పీల్చుకునేటువంటి వాయువు కేవలం ప్రాణమే. ఆ ప్రాణం ఎన్నింటిని ప్రొడ్యూస్ చేస్తోంది? 11 వాయువులు, ఉపవాయువుల్ని ఉత్పత్తి చేస్తోంది. ఆ వాయువులన్నింటిని ఏం చేయాలి? బయటికి తీసివేయాలి. కణజాలం లోపల ఉండేటువంటి జీవన ప్రక్రియలో అన్నిటికంటే ముఖ్యం ఏంటి? అక్కడ పేర్కొని పోయినటువంటి మాలిన్యం ఏదైతే ఉందో మనం డిస్కస్ చేసాం, ఆటోఫేజీ డిస్కస్, లైపోజోమ్, ఇంట్రాసెల్యులర్ డిటాక్సిఫికేషన్, ఆటోఫేజీ, ఆహారం గురించి ఎందుకు ఉపవాసం చేయాలో మనం నేర్చుకున్నాం. అందుకని మీకు కొత్తగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఆ ప్రాణవాయువు మరి అక్కడ ఉత్పత్తి అయినటువంటి ఆ వాయువులన్నింటినీ కూడా ఏం తీసుకెళ్తుంది? సో ఆ ప్రాణం ఆ యొక్క బయటికి వెళ్ళేటువంటి శ్వాస ఏదైతే ఉందో అందులో ఎన్ని ఉంటాయని చెప్పుకున్నా? 3000 వోలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ ఉంటాయండి. లోపలి పీల్చుకునేటువంటి గాలిలో కేవలం 5 ఉంటాయి వాయువులు. కార్బన్ డైఆక్సైడు, నైట్రోజను, ఆక్సిజను, ఇలా కొంచెం హీలియం, ఇవి కొన్ని ఉంటాయి. కేవలం 5 వాయువులు ఉంటాయి నువ్వు పీల్చుకునేటువంటి వాయువులు. కానీ బయటకు వచ్చేటువంటి వాయువులో ఎన్ని వాయువులు ఉంటాయి? 3000 రకాలైనటువంటి వోలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ అంటారు, VOC అని అంటారు. ఈ యొక్క శ్వాసని క్రొమాటోగ్రఫీ, గ్యాస్ క్రొమాటోగ్రఫీ, హై పర్ఫార్మెన్స్ గ్యాస్ క్రొమాటోగ్రఫీలో కనుక పెట్టినట్టయితే నీ యొక్క ప్రాణవాయువుని, నీకు ఇప్పటి వరకు ఉండేటువంటి వ్యాధుల గురించి తెలుస్తుంది, రాబోయేటువంటి వ్యాధుల గురించి తెలుస్తుంది, అంత ఆ ప్రాణవాయువు ఏదైతే ఉందో
నీ యొక్క బయటకు వచ్చేటువంటి శ్వాస నీ యొక్క భవిష్యత్తుని చెప్తుంది. అందుకే పరిశ్వాస ఆ అన్ని బరువుని తీసుకొని, ఆ మాలిన్యాన్ని తీసుకొని, అక్కడ ఉత్పత్తి అయినటువంటి కలుషితాన్ని తీసుకొని ఆ వాయువు భారంగా వెళ్తోంది. శ్వాసే వెళ్ళే బయటకు హం 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 అంటూ ఏదైనా పని కాగానే ఏమంటారు, అమ్మయ్యా హం హం అయ్యా హం అయ్యా హం అయ్యా అబ్బా పని చేశానండి అనగానే ఏం వర్డ్ వస్తుంది నిలవడ హం పని అయిపోయింది. ఆ లోనికి వెళ్ళినటువంటి ప్రాణం తన యొక్క పని చేసుకుని బయటికి వెళ్తోంది. హం 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 అంటూ ఆ హఠ యోగులు ఆ నాథ గురువుల దగ్గర నుండి, గోనకనాథ్ దగ్గర నుండి, భైరవనాథ్ దగ్గర నుండి, కాపాలికల దగ్గర నుండి అందరూ చేసినటువంటి సాధన ఏంటయ్యా, సోహం ధ్యానం. సోహం ధ్యానాన్ని ఏమంటాం, జప విధానంలో వేసేటువంటి సోహం ధ్యానాన్ని ఏమంటామయ్యా, ప్రాణ స్థూల ప్రాణాయామం అని అంటాం. సహజమైనటువంటి ప్రాణాయామం మీద చేసేటువంటి, సహజమైనటువంటి శ్వాస మీద చేసేటువంటి ధ్యానంతో ఓడినటువంటి సోహాన్ని ఏమంటామయ్యా, అజప ప్రాణాయామం అని అంటాం. దాన్ని అజప గాయత్రి అని అంటాం. ఏం పేరయ్యా దానికి, అజప గాయత్రి. సోహం పేరేంటి, జప గాయత్రి అని అంటారు. గాయత్రి ఎన్ని రకాలు, నాలుగు రకాలు. ఒకటి మామూలు గాయత్రి మంత్రం, ఒకటి మహాగాయత్రి మంత్రం, రెండోది జప గాయత్రి మంత్రం, ఇంకొకటి ఏంటి అజప గాయత్రి మంత్రం. గాయత్రి మంత్రం ఏంటయ్యా, సోహం. నువ్వేం మొత్తం ఏది గాయత్రి మంత్రం చదవాల్సిన అవసరమే లేదు. ఒక యోగి గాయత్రి మంత్రం చదవడు, ఓన్లీ సోహం. అంతా సోహంలోనే ఉంది. స్థూల ప్రాణాయామం సోహంలోనే ఉంది, సూక్ష్మ ప్రాణాయామం అంతా సోహంలోనే ఉంది, మహత్వం అంతా సోహంలోనే ఉంది. సో అంటే ఏంటయ్యా, సా ప్లస్ ఉ, సా ప్లస్ ఓ, సో అండ్ హం, హా ప్లస్ అం, ఓం. ఎందుకు సా వచ్చింది, ఎందుకు హా వచ్చింది, స స చివరి అక్షరాలవి అంతిమం వేదాన్ని, వేదనని అంతం చేయడానికి పవర్ఫుల్ గాయత్రి మంత్రం ఏంటయ్యా, సోహం. ధ్యానానికి ఉపయోగపడేటువంటి మంత్రం ఏంటయ్యా, సోహం. గాయత్రి మంత్రం తర్వాత విధిగా వేయాల్సినటువంటి మంత్రం ఏంటయ్యా, సోహం. సోహం హం సో శివో హం 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 సో శివో హం ఓం నమః శివాయ ఓం సోహం హం సో. శివరాత్రి రోజు శివోహం 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 సోహం 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 శివోహం సోహం. మాలిన్యాన్ని తీసివేసేది, బంధించి వేసేది సోహం. ఆ పరిశ్వాస బయటికి వెళ్ళేటువంటి దాన్ని ఏమంటా, సోహం. ఏం చెప్పాను ఈరోజు, జప గాయత్రి అంటే ఏంటి, అజప గాయత్రి అంటే ఏంటి, నిన్న చెప్పాను మీకు గాయత్రి మహాగాయత్రి. సో ప్రాణాయామాన్ని ఇన్ని విధాలుగా చేయొచ్చు. సో ఆ యొక్క భూర్భువస్వతో చేయాల్సినటువంటి ప్రాణాయామానికి ముందు సోహంతో చేయాల్సినటువంటి ప్రాణాయామం రావాలి మొదలు. అందుకే ఆ సోహంతో కూడినటువంటి ప్రాణాయామాల కంటే మొదలు కూడా ఎందుకు చెప్తున్నాను, గాయత్రి అంటే ఏంటి, ప్రకృతి యొక్క ఆరాధన. సింధు నాగరికతలో ఏం చెప్పారే వాళ్ళు, సింధు నాగరికత అంటే మన యొక్క వేదాలు రాకముందుకి కొన్ని వేల సంవత్సరాల కొంది, కొన్ని మిలియన్ సంవత్సరాల ముందు, కొన్ని వేల సంవత్సరాల ముందు, 40,000 సంవత్సరాలు, 50,000 సంవత్సరాలు ఏమైనా అనుకోండి. కొంతమంది అంటారు 5,000 సంవత్సరాల క్రీస్తు పూర్వం అని అంటారు, అలాగే అనుకుందాం. అలా ప్రస్తుతం ఉండేటువంటి ఆఫ్ఘనిస్తాన్ గాంధార దేశం అని అంటాం. ఎక్కడైతే తక్షశిల ఎక్కడైతే ఉందో, ఏ సింధు నదీ పరివాహక ప్రాంతం ఏదైతే ఉందో, ప్రస్తుతం పాకిస్తాన్ అని అంటాం, పాకిస్తాన్లో ఉండేటువంటి సింధు స్టేట్, సింధు రాష్ట్రం ఏదైతే ఉందో ఆ రాష్ట్రం పేరే సింధు రాష్ట్రం. అక్కడ దానికి సౌతే
తెలుసుకున్న మోహన్జోదారు అవన్నీ కూడా 1000 పట్టణాలు ఉన్నాయని తెలుసుకున్న ఆ రోజులు అంత నాగరికత అభివృద్ధి చెందా. అప్పుడు ఏం ఆరాధన చేశారు సింధు సివిలైజేషన్, సింధు నాగరికత? అప్పుడు ప్రకృతి యొక్క ఆరాధన, స్త్రీని ఆరాధన. అందుకే స్త్రీకి ప్రపంచంలో ఎక్కడైనా స్త్రీకి గౌరవం అంటూ ఉంది అని అంటే, స్త్రీని ఒక దేవతా రూపంలో చూశారు అని అంటే, సో అది భారతదేశంలో మాత్రమే. అలాంటి భారతదేశంలో అసలు పురుషాధికారం కనపడటం అనేది ఎంత దుస్థితి అయ్యా, ఎంత దౌర్భాగ్యమయ్యా. అందుకే అరుంధతి వశిష్ఠాభ్యా నమః ఉమామహేశ్వరాభ్యా నమః అని ఇలా అంటాం, కానీ అది నిజంగా విలవిస్తున్నాయా? ఒక ఆడపిల్లని, ముఖ్యంగా ఏంటంటే ఏది కట్టుకున్నటువంటి భార్యని ఒక బానిసలాగా చూసేటువంటి మనస్తత్వం తయారైపోయింది అయ్యా. అటువంటిప్పుడు నీకు అర్హత లేదయ్యా లక్ష్మీదేవిని కానీ సరస్వతీదేవిని కానీ ఆ తర్వాత దుర్గాదేవిని కానీ ఆ తర్వాత గాయత్రి మంత్రం చదవడానికి అర్హత లేదయ్యా. నీ యొక్క భార్యనే నువ్వు తిట్టినప్పుడు, నువ్వు భార్యనే నువ్వు దుర్గా రూపంగా చూడినప్పుడు ఆమె గాయత్రి అయ్యా, నీతో ఉండేటువంటి గాయత్రి సతీ, అది శక్తి రూపమయ్యా, నువ్వు దాని తిడతావేంటయ్యా? వివేకం ఉండేటువంటి ఏ వ్యక్తి కూడా అలా చేయడయ్యా, ఎంత దౌర్భాగ్యం. ఒక ఆడపిల్ల అని అంటే ఆడపిల్ల పుట్టిందని లక్ష్మి పుట్టిందని అంటారయ్యా. ఆడపిల్ల పుడితే పనిష్మెంట్ లాగా అసలు ఆడపిల్లని చంపేసేటువంటి కసాయి కొడుకులు ఉన్నారయ్యా, కసాయి తండ్రులు ఉన్నారయ్యా, అసలు ఆడపిల్ల పుడితే నచ్చినటువంటి అత్తమామలు ఉన్నారయ్యా ఈ రోజుల్లో. ఇది కలికాలమా ఇంకేమన్నా? అసలు మనుషులా లేకపోతే మృగాలా? ఏ వైపుకి వెళ్తున్నావు? ఇదే నాగరికతనయ్యా. చూడటానికి రిఫ్రిజిరేటర్ ఉంది, ఇంట్లో టీవీలు ఉన్నాయి, అతను బహుభాగ్యాలు ఉన్నాయి, బంగారం ఉంది, కానీ మనసు భయంకరంగా ఉందయ్యా, భయంకరంగా. ఆ మనసు ఎంత నీచంగా ఉందయ్యా, అసలు మృగాల కంటే దరిద్రంగా ఉంది. ఏ జంతువైనా కూడా తన యొక్క పుట్టిన పిల్లని చంపుకుంటుందయ్యా, కాపాడుకోవడం తన ప్రాణం ఇవ్వడానికి. ఒక పక్షి ఏది గుడ్డు పెడుతుందయ్యా, ఆ గుడ్డుని జాగ్రత్తగా పొదుగుతుంది, పొదిగిన తర్వాత అందులోంచి చిన్నపిల్ల బయటకు వస్తుంది. ద్విజ అని అనుకున్నాం కదా, బయటకు వస్తుంది. బయటకు వచ్చిన తర్వాత అది నోరు తెరిస్తే చాలు, ఎక్కడి నుంచో అది ఆహారం తినకుండా మొట్టమొదలు పురుగులు తీసుకొచ్చి దాని నోట్లో వేస్తుంది. అది పస్తులుండైనా దానికి వేస్తుంది, నోట్లో వేస్తుంది. వేసి రేపటి రోజు నువ్వు పిహెచ్డి చేస్తావా, నువ్వు అమెరికా వెళ్తావా, లేకపోతే నువ్వు అవునా, నువ్వు లేకపోతే నువ్వు స్టాన్ఫర్డ్ చదువుతావా, నువ్వు ఇంజనీర్ కావాలి, డాక్టర్ కావాలి, నా పక్షి ఏమి నిష్కామ కర్మ యోగ, ఏమి ఎక్స్పెక్టేషన్ లేకుండా పాపం ఆ పక్షి నోట్లో వేస్తుంది. నోట్ తెచ్చుకొని ఆ పిల్ల పెడితే దాన్ని నోట్లో వేస్తుంది, అది మింగేస్తుంది. నువ్వు నోట్లో కూడా అలా పెట్టవు. నీ యొక్క పిల్ల కూడా పట్టుకోవాలి రొమ్ముని, అది పట్టుకోదు కూడా, అది ఇలా నోరు తెచ్చుతుంది అంతే, దాంట్లో వేయాలంతే. ఆ పక్కన పడిందంటే అది అందుకోదు, నోట్లో వేయాల్సిందే. అంత జాగ్రత్తగా చూసుకుంటుంది ఆ తల్లి ఆ పక్షిని. దానికి ఆ పక్షి పిల్లకి ఏదైనా పాము వచ్చిందో, ఏదైనా గద్ద చూసిందో, లేకపోతే ఆ పక్షి పిల్లకి ఏదైనా ప్రమాదం ఉందనుకో, అది ఎంత ఆ కాకి కానీ గద్దని కానీ ఏ పావురాన్ని కానీ అది గుడ్లు పొదిగి ఉన్నప్పుడు అక్కడ మగపిల్ల, మగ పక్షి అయితే ఉంటుంది, అది కాపలా కాస్తుంది, అక్కడ పరిక్రమ చేస్తూ ఉంటుంది ఏదైనా శత్రువు రాకుండా ఉండటానికి. అంతేకాదు ఒకసారి దానికి పొదిగిన తర్వాత, దానికి ఆహారం వేసిన తర్వాత తల్లి పక్షి కూడా మళ్ళీ ఆహారం వేటకి వెళ్తుంది. తండ్రి ఏమో దానికి రక్షకుడిగా నిలుస్తాడు, తల్లి ఏమో దాని ఆహారం వేటకి వెళ్తుంది. కానీ దానికి ఒకవేళ ఆ తల్లి ఉన్నప్పుడే, అది కుక్క పిల్లనే కావచ్చు, లేదా పిల్లి పిల్లనే కావచ్చు, అది కోతి పిల్లనే కావచ్చు, లేదా పక్షి పిల్లనే కావచ్చు, దాని ఉగ్రరూపం అది ప్రాణమాయన ఇస్తుంది, కానీ దాని పిల్లకి ఏమాత్రం నష్టం లేకుండా చూస్తుంది. నువ్వు వెళ్ళావనుకో, అది నేను రాచి రంపాన పడుతుంది, కరుస్తుంది, కుక్క కూడా కరుస్తుంది, నువ్వు దాని పిల్లని పట్టుకోబోయావు, కరుస్తుంది, నమ్మదు. అది పిల్ల గురించి తన ప్రాణాన్ని సాక్రిఫైస్ చేస్తుంది అయ్యా. మనం మన ఆనందం గురించి, స్వార్థం గురించి మనం మన పిల్లల్ని సాక్రిఫైస్ చేయడం ఏంటి, బలి ఇవ్వడం ఏంటి అయ్యా? ఇంకా మనం దుర్గా అని అంటాం, ఓ దేవి నవరాత్రులు అని అంటాం, ఆ తర్వాత అక్కడ దుర్గామాత యొక్క పూజ పెడతావు, సరస్వతి పూజ, అది అన్నప్రాసన చేయాలని చెప్పేసి సరస్వతి టెంపుల్కి పరిగెడతావు, ఆ తర్వాత ఖాళీ టెంపుల్కి వెళ్తావు, ఏంటయ్యా? అర్థమైందా? ఒక స్త్రీని ఒక పరాశక్తి రూపంగా, సరస్వతి రూపంగా, లక్ష్మి రూపంగా, దుర్గ రూపంగా, ఆ పార్వతి రూపంగా, ఆ యొక్క స్త్రీ ఉండేటువంటి ఆ యొక్క మూడ్ని బట్టి, తన యొక్క మానసిక పరిస్థితిని బట్టి ఆ విధంగా చూడమని శాస్త్రం చెబుతూ ఉంటే, నువ్వు పూజ గదిలో కూర్చుంటా, లలిత సహస్రనామం చదువుతావు, కాళీనామం చేస్తావు, దుర్గా సప్తశతి చదువుతావు, అతను 9 రోజులు దుర్గా ఈ దేవి నవరాత్రుల్లో చండీహాగం చేస్తావు, ప్రతిరోజు ఒక దుర్గ యొక్క అధ్యాయం చదువుతా, కానీ ఆ గౌరవం ఒక ఆడపిల్లకి మనం ఇస్తున్నామా? అనుసంధానం లేనటువంటి వేదం
దుఃఖాన్ని మిగులుస్తుంది కదనయ్యా. అసలు భారతదేశంలో ఒక స్త్రీకి ఉండాల్సినటువంటి గౌరవం ఎంత దుస్థితి అయ్యా. ఆ యొక్క పేపర్లు చదవటం, పసి కందువుని 4 సంవత్సరాల యొక్క శిశువుని మానభంగం చేయటం, ఆ యొక్క హైదరాబాద్లో ఆ యొక్క నిర్భయ సెంటర్ అని పోలీసు వాళ్ళది ఒకటి ఉంది, అందరు సైకాలజిస్టులు కూర్చుంటారు. ప్రతిరోజు వాళ్ళు హ్యాండిల్ చేసేది ఏంటయ్యా అంటే, ఎవరైతే చిన్నపిల్లల దగ్గర నుండి వృద్ధుల వరకు మానభంగం చేయబడినటువంటి, ఎవరైతే శిక్షించబడినటువంటి ఆ కేసులు, డైలీ 100 కేసులు అయ్యా, 100 కేసులు. ఇంకా ఏ స్పిరిచువాలిటీ అయ్యా? మసీదుకి వెళ్ళడం ఎందుకు? చర్చికి వెళ్ళడం ఎందుకు? ఇంకా గుడి గోపురానికి ఎందుకయ్యా? దేవతలు ఏ విధంగా శ్లాఘిస్తారయ్యా? మనిషే మృగంగా మారితే అందుకే ప్రపంచం పోతుందయ్యా. ఈ ప్రపంచాన్ని చంపేస్తున్నాడు, ఈ ప్రపంచాన్ని తినేయాలనేటువంటి. సో లోభం అనేది మనిషికే ఉంటే, దేని లోభమైనా కూడా దాని మనుగడకి, కానీ మనిషి యొక్క లోభం అందరి మనుగడని క్వశ్చన్ చేస్తుంది. సమస్త జీవరాశికి త్రెట్టే. అవకాశం ఇస్తే ఈ ప్రపంచానికి నేను ప్రెసిడెంట్ని కావాలనుకుంటాం, అవకాశం వస్తే ఈ ప్రపంచానికి నేను బిలియనీర్ కావాలనుకుంటాం, ఏం చేస్తామయ్యా? అందుకే ఏ రోజైతే సంస్కృతి పోతుందో, ఏ రోజైతే యాక్చువల్గా విద్య నేర్చుకోమో, విద్య అంటే ఏంటయ్యా? సంస్కరించబడేటువంటిది విద్య, ఆత్మ విద్య, సాధన చేసేటువంటి దేశాన్నే విద్య అని అంట. విద్య అర్థమే అది, ఆ విద్యను తీసివేసేది విద్య. అసలు విద్య అని ఎలా పేరు పెట్టామయ్యా? ఈ ఆల్ఫాబెట్స్, ఈ పిహెచ్డీలు, ఈ అక్షరాల మాత్యం, ఈ ఉద్యోగాలు సంపాదించి డబ్బులు సంపాదించి పెట్టే విద్యను విద్య అంటారయ్యా? ఇది భోగాల్ని ఇచ్చేది, ఆ తర్వాత దుఃఖాన్ని ఇచ్చే పశువుగా మార్చేటువంటి విద్యనయ్యా ఇది. ఒక డాక్టర్ అసలు క్వాలిఫికేషన్కి నిమిత్తం లేకుండా చదువుకున్నవాడంత మురుకుడు ఇంకోళ్ళు లేడయ్యా. చదువుకున్నవాడి పరిస్థితి వదిలేసి చదువుకున్నవాడే చేస్తున్నాడు తప్పులన్నీ కూడా. ఇంకా ఈ సంస్కారం నేర్పించినటువంటి ఈ చదువు ఇంకా దేనికయ్యా? ఒకవైపు ఆ మతం అలా తయారైపోయింది, ఒకవైపు చదువులు ఇలా తయారైపోయి ఇంకా మనం ఎక్కడ ఉంటుందా స్పిరిచువాలిటీ, ఆధ్యాత్మికత? అబ్బో, ఆధ్యాత్మికత ఎక్కలేని భక్తి మళ్ళీ. సో ఎందుకు చెప్తున్నానయ్యా అంటే, ప్రతి విషయం కూడా క్షుణ్ణంగా అర్థం కావాలయ్యా. అనుష్ఠాన వేదాంతం ఏం చెప్పాడు వివేకానందుడు? ఏం చెప్పాడే వివేకానందుడు? వివేకానందుడు ఏం చెప్పాడంటే, అక్కడ పాశ్చాత్య దేశాల్లో భక్తి యోగం చెప్పాడు. అయ్యా, భక్తి నమ్ముకో, నువ్వు కర్మయోగివి. వాళ్ళు ఎవ్వరు కూడా ఒళ్ళు దాచుకోకుండా ఉదయం సాయంత్రం పని చేస్తూనే ఉంటారు. వాళ్ళకి స్ట్రెస్, స్ట్రెయిన్, డోపమైన్ లేదు. ల్యాక్ ఆఫ్ డోపమైన్ ఇస్ కాల్డ్ డిప్రెషన్. ఎవ్రీవన్ డిప్రెస్డ్, ఎవ్రీవన్ యాంగ్జైటీ, డిప్రెషన్, అందరికీ స్ట్రెస్, డిప్రెషన్, డిప్రెషన్, ల్యాక్ ఆఫ్ డోపమైన్ అంటాం. డోపమైన్ అనేటువంటి బ్రెయిన్ లేకపోవడం వల్ల, పని చేసి చేసి అలసిపోవడం వల్ల, టెన్షన్తో పని చేయడం వల్ల, డొమైన్ అనేది కన్యూమ్ చేయడం వల్ల వాళ్ళకి ఏం చెప్పాడే? భక్తి యోగ చెప్పాడు. భక్తి అంటే సరెండర్. రామ 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 హరే రామ, హరే కృష్ణ 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 హరే హరే, గోవిందం భజ గోవిందం భజ మూఢమతే. సౌండ్ నేర్పించాడు వాళ్ళకి. ఓ సౌండ్ నేర్పించాడు, ఆయ్ నువ్వే నీ కావాలి, అరే నీ డోపమైన్ ప్రొడ్యూస్ కావాలి కదా. లం లం లేం లాం లేం లాం లేం 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 స్ట్రాం లేం క్లాం క్లీం హ్రీం క్లాం క్లీం హ్రీం క్లీం హ్లీం హ్రాయం హ్రీం హ్లీం హ్లీం హ్రాయం హ్రీం. ఈ విధంగా మంత్రాలు నేర్పించాడు. ఆ మంత్రాలు నేర్చుకోగానే ఏమైతే ఆ మంత్రం సౌండ్ వినగానే ఏమవుతుంది? నువ్వు ఏదైనా మ్యూజిక్ విన్నావు, ఘంటసాల పాట విన్నావు, ఏదైనా వెంటనే ఏమవుతుంది? మనసు ప్రశాంతంగా అయిపోతుంది. ఎందుకు? న్యూరో ట్రాన్స్మిటర్స్ ప్రొడ్యూస్ అవుతాయి, మూమెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది, అవునా? సో బ్రెయిన్ ట్యూన్ అవుతుంది. దానికంటే పవర్ఫుల్ మంత్రాలు, ఏకాక్షరి మంత్రాలు, అవునా? ఆ విధంగా మహేష్ యోగి గారు సో మన భారతదేశంలో నుండి వెళ్ళి ఆ విధంగా అక్కడ, అవునా, ఫస్ట్ మ్యూజిక్ స్టార్కే నేర్పించాడు. వాళ్ళ వల్లనే ఆయన ఫేమస్ అయ్యాడు. బీటిల్స్ అని అంటారు, అవునా, రాక్ అండ్ రోల్. వాళ్ళకి స్ట్రెస్ ఎక్కువ, ఏంటంటే వాళ్ళ అరిచి అరిపులు. రాక్ అండ్ రోల్ అంటే ఏంటయ్యా? సో అవన్నీ ఎగిరి గంతులు వేసేటువంటి వాడికి ఇది ఈ మంత్రం వినగానే చాలా కామ్గా అనిపించింది. సో అలా మనసులో ఆ శబ్దం, వాళ్ళకి శబ్దం బాగా తెలుసు, ఆ శబ్దం వినగానే వాళ్ళ మైండ్ కామ్ అయిపోయింది, డోపమైన్ ప్రొడ్యూస్ అయింది, మత్తు ఏ మత్తు మందు తీసుకున్న లాగా ఉంది మంత్రం తీసుకోగానే, అవునా? అలా మంత్రం చదివారో లేదో అలా మంచిగా పడుకున్నారు, నిద్ర వచ్చేసింది, డోపమైన్ ప్రొడ్యూస్ అయింది, మంచిగా ఏది మన్ను తిన్న కప్పను తిన్నటువంటి పాములాగా పడుకోవడం మొదలుపెట్టారు. ఇంకేముందే సక్సెస్ అయిపోయింది.
అక్కడ ఏం చెప్పాడయ్యా? భక్తి యోగం చెప్పాడు. వాళ్ళకి అసలు సరెండర్ ఏంటో తెలియదు, భక్తి ఏంటో తెలియదు, నమ్మకం లేదు. వాళ్ళే ఇంటలెక్చువల్, మేమే గొప్ప వాళ్ళం అనుకుంటాం. అందుకని వాళ్ళకి చెప్పాడు, అయ్యా నువ్వు గొప్పవాడు, అక్కడ పరమాత్మ ఉండండి, నువ్వు హోలీ స్పిరిట్ అంటావా లేకుండా అల్లా అంటావా, నువ్వేమైనా అనుకోవయ్యా, నువ్వు మొదలు సరెండర్గా భక్తి అంతే. అది అద్భుతంగా పనిచేస్తుంది. ఇండియాకి వచ్చాడు. ఇండియాకి వచ్చి ఏం చెప్పాడు? ఇండియాలో దొంగ భక్తి, వాడికి భక్తి ఉంటాయి కదా, ఫస్ట్ నీ కర్మ నేర్చుకో, కర్మయోగం నేర్చుకోమని చెప్పాడు. నీ పని నువ్వు సరిగ్గా చేయమని చెప్పాడు. నీ పని నువ్వు ఏ, నువ్వు డుమ్మాలు కొట్టడం మానేయి, భార్యను సరిగ్గా ఏది ఇంట్లో పని చేయడం మానే, ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడడం నేర్చుకో మొట్టమొదలు. ఆ తర్వాత భక్తి గురించి మాట్లాడు, అప్పుడు కానీ నీకు ఎలిజిబిలిటీ వస్తుంది. చేసేవన్నీ దొంగ పనులే, ఇంకా నువ్వు భక్తి గురించి ఏం మాట్లాడతావయ్యా, అంతా చీటింగే. అని చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. నీ అక్కడ అబ్రాడ్లో అలా ఉండదు, చెప్పేది ఒకటి చేసేది ఒకటి కాదు. వాడు చెప్పేది చేస్తాడు, చేసేది చెప్పాడు. అవునా? అదే చెప్తుంది ఋగ్వేదం, యథావాది తథాకారి తథాకారి యథావాది. ఏ చేయాలో అది చెప్పాలి, ఏ చెప్పాలో అది చేయాలి. ఇండియాలో ఎవరు లేదు, చెప్పేది ఒకటి చేసేది ఒకటి. చెప్పే వినీతులు దూరే దొమ్మరి గుడుసులని మన తెలుగులో సామెతలు ఎన్ని లేవండి, బోల్డ్ ఉన్నాయి. ఏం చెప్తామండి? అందుకే ఎందుకు పోయింది కర్మయోగం చేయమని చెప్పాడు భారతదేశం. ఆ అనుష్ఠాన వేదాంతం గురించే మాట్లాడు వివేకానందుడు. ఆయన మాట్లాడలా, ఋగ్వేదమే అనుసంధా ఆహోరాత్రాన్ సంధదామి. 24 గంటలు నేను ఓన్లీ కనెక్ట్ అవుతాను, కనెక్ట్ అవుతాను, కనెక్ట్ అవుతాను, కష్టపడతాను, కష్టపడతాను, కష్టం కనెక్ట్ కావడానికి, నా మూడు మనసులు ఒక చోట ఉంచటానికి. భద్రం కర్ణే బీ, నేను నా కళ్ళను కొట్టుకుంటాను, చెడు వినను, అవునా, చెడు చూడను, అవును, చెడు మాట్లాడను. ఋగ్వేదం చెప్పేది 24 గంటలు అంత అలర్ట్గా ఉంటాను అవునా అని ఋగ్వేదం చెప్తుంది. కానీ మనం చేసేదండి, చేసేది ఒకటి చెప్పేది ఒకటి. సో గాయత్రి అంటే ఎవరయ్యా? ఆ పరాశ వేదాల కంటే ముందు కూడా ప్రకృతి. ప్రకృతినే స్త్రీ అని అంటాం. స్త్రీ అంటే సతీ, సతీ అంటే అవేర్నెస్. స్త్రీ అంటే లక్ష్మి అని కాదు, స్త్రీ అంటే సతీ, సతీ అంటే అవేర్నెస్. దర్శనము, దర్శనము. భారతదేశం ఏమిచ్చిందయ్యా? దర్శనం ఇచ్చింది. దర్శనం అనేది ఏంటి? స్త్రీ రూపం. ద్రష్ట, ద్రష్టు అంటాం. ఎన్లైటెండ్ యోగిని ఏమంటాం? ద్రష్టు అంటాం. ద్రష్టు అని ఎవరిని అంటారు? దృశ్య ప్రపంచాన్ని పూర్తిగా చూసినటువంటి వ్యక్తిని. అహంతో, చిత్తంతో ఓడినటువంటి ప్రపంచాన్ని మొత్తం ఎవడైతే చూస్తాడో, ద వరల్డ్ ఆఫ్ అన్కాన్షియస్ మైండ్, ప్రకృతితో నిండినటువంటి ఈ యొక్క ప్రపంచాన్ని, ఈ సృష్టిని ఎవరైతే పూర్తిగా చూసారో వాళ్ళని ఏమంటారయ్యా? ద్రష్టు అంటారు. అంటే దృశ్యాన్ని ఏమంటాం? ప్రకృతి యొక్క ఇంకో పేరేమేంటి? ఇంకో పేరేంటి? దృశ్యం. ప్రకృతి ఆరాధన. ఎందుకని? డిజాల్వ్ ఆ తాపం ఎక్కడుంది? ఈ దృశ్యంలో ఉంది, ప్రకృతిలో ఉంది. ఆ ప్రకృతిని తీసివేస్తేనే మనం ఆ పురుషంలో చేరతాం. అది స్పిరిచువాలిటీ యొక్క గోల్, అది ఆ యోగా యొక్క లక్ష్యం. అది ఆ లక్ష్యానికి ఏం చేయాలి? ప్రకృతి గురించి పూర్తిగా తెలుసుకోవాలి, ప్రకృతిని ఆరాధించాలి, ప్రకృతిని అర్థం చేసుకోవాలి, ధర్మాన్ని రక్షించాలి. ధర్మం అంతా ప్రకృతిని అర్థం చేసుకోవడానికి ధర్మం అని అంట. అది అర్థం చేసుకోలేదు కర్మ. అది అర్థం చేసుకున్నా ప్రకృతితో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ప్రకృతి ఏంటి? శక్తి, అగ్ని. ఆ అగ్నిని ముట్టుకున్నా నీకు తెలియదు, ముట్టుకున్నా కాలుస్తుంది, దాన్ని హ్యాండిల్ చేయలేదు. తెలియని వాడు ముట్టుకుంటాడు, కాలుతుంది. అందుకే కర్మ అంటాను, దాన్ని కాల్చుకున్న దాన్ని కర్మ అంటాడు. నువ్వు తెలుసుకున్నావు, దాన్ని ముట్టుకోలేదు, ధర్మం అంటావు. నువ్వు ఇంకా తెలుసుకున్నావు, ఆ యొక్క అగ్ని గురించి బాగా తెలుసుకున్నావు మొత్తం అవునా. సో నువ్వు కారు కాదు కదా, ఇప్పుడు నీ మొబైల్ ఫోను బ్యాటరీ అవునా, ఎప్పుడు 3 సంవత్సరాల వరకు అది పనిచేస్తుంది. ఎందుకని పనిచేస్తుంది? ఆ అగ్నితత్వాన్ని, ధర్మ ఎనర్జీ ఎలా స్టోర్ చేయాలి, ఆ శక్తి గురించి, ఆ అగ్నిని ఎలా స్టోర్ చేయాలి, అగ్నిని ఎలా ఉపయోగించుకోవాలి, నెమ్మది ఎలా రిలీజ్ చేయాలి మొత్తం అవునా. చంద్రయాన్ దగ్గర నుంచి ఏ యానమైనా, ఏ సైన్స్ అయినా, ఏ టెక్నాలజీ అయినా, ఏ శాస్త్రమైనా కూడా అగ్నితోటి. అందుకే మన వాళ్ళు ఏం చేశారు? అగ్నిని ఆరాధించారు. ఎవ్రీథింగ్ ఇస్ థర్మోడైనమిక్స్, ఎవ్రీథింగ్ శక్తి రూపమే. ఆ శక్తిని నువ్వు ఎంత అర్థం చేసుకుంటే నువ్వు నీకు అంత ఆనందం, అంత సుఖం. ఎవరైతే శక్తిని పూర్తిగా అర్థం చేసుకున్నారో, ప్రకృతి యొక్క ప్రపంచాన్ని పూర్తిగా అర్థం చేసుకున్నారో వాళ్ళని ఏమంటారే? యోగులు అంటారు. సో విషయం అంత తేలిక అర్థం కాదు. మనం ఎక్కడో చాపు పుస్తకాలు కూరుకుపోయామయ్యా,
స్పిరిచువాలిటీ అంటే ఏదో పురాణాలు చదవటం, అర్థం కానటువంటిది స్పిరిచువాలిటీ. అర్థం కాకుండా చెప్తే అబ్బా ఎంత బాగుంది, లొట్టలేస్తూ ఆవిడ వింటాం అలవాటైపోయింది. సో అదొక శాస్త్రం అయ్యా. సో ఆ శాస్త్రాన్ని సరిగ్గా సాధన చేయాలయ్యా. ప్రకృతి ఈ రోజు నుంచి ఎందుకయ్యా ప్రకృతి అని ఎందుకన్నావయ్యా, పరికృతి. ఇందులోనే మూవ్ అవుతున్నాం. స్వయ అపరాధం కృతి అంటే నేను చేసినటువంటి అపరాధం వల్ల, మనం చేసినటువంటి దానివల్ల ఇందులోనే మూవ్ అవుతున్నాం. ఇంట్లోనే తిప్పేది, ఎప్పుడు శక్తి లోపల తిప్పేది. ఎనర్జీ నీదర్ కెన్ బి చేంజ్డ్ నార్ కెన్ బి డిస్ట్రాయిడ్, గోస్ ఆన్ చేంజింగ్ ఫ్రమ్ వన్ ఫార్మ్ టు ద అదర్. శక్తి ఒక రూపంలో నుంచి ఒక రూపంలో మారుతుంది, శక్తికి మరణం లేదు. అదే చెప్తున్నాడు కృష్ణుడు అర్జునుడికి, అయ్యా ఆత్మకు చావలేదయ్యా అని చెప్తున్నాడు. ఆత్మ ఆ యొక్క పరమాత్మలో ఏరాలి అంతేగాని దాన్ని చావలేదని చెప్పాడు. నువ్వు ఇందులో నుంచి బయటపడాలి అంతేగాని దాన్ని చావలేదని చెప్పాడు. ఆ ప్రకృతి జీరో కావాలి, లీస్ట్ స్టేట్ ఆఫ్ ఎనర్జీకి రావాలి. జీరో ఎప్పుడు కాదు, లీస్ట్ స్టేట్ ఆఫ్ ఎనర్జీకి వచ్చిందంటే అది ఆటోమేటిక్గా పరబ్రహ్మకి కనెక్ట్ అవుతామని అర్థం. ప్రకృతి నుంచి బయటపడతామన్నారు. పరబ్రహ్మ, పరబ్రహ్మ అంటే ఏంటి, ఈ ప్రకృతినే బ్రహ్మ అని అంటాం. ఈ బ్రహ్మత ఈ ప్రకృతిలో కూడా ఆర్డర్ ఉంది, బ్రహ్మనే ప్రకృతిని కంట్రోల్ చేస్తుంది. అందుకే దాని పేరు ఇంకో పేరు బ్రహ్మ. బ్రహ్మ వేరు, పరబ్రహ్మ వేరు. ఆ పరబ్రహ్మనే బ్రాహ్మణ్. బ్రాహ్మణ్ అంటే మళ్ళీ ఈ ప్రకృతిలో ఉండేటువంటి అంశాన్ని బ్రాహ్మణ అని అంటాం. పరబ్రహ్మ కరెక్ట్గా గుర్తుపెట్టి, పరబ్రహ్మ పరమాత్మ. ఈ యొక్క ప్రకృతిలో ఉండేవన్నీ ఆత్మలే, జీవాత్మలే. అది ఒక ఎలక్ట్రానే కావచ్చు, ఒక పక్షే కావచ్చు, ఒక మనిషే కావచ్చు, ఒక మృగమే కావచ్చు, ఒక దేవతలే కావచ్చు, ఎవరైనా కూడా. ఈ 31 లోకాల్లో ఉండేటువంటి ప్రతిదీ కూడా ఒక ఆత్మ యొక్క రూ. ఆత్మానాం సర్వభూతానాం, ఇంకేం కావాలి, సర్వం కల్విధం బ్రహ్మ. దాన్ని దాటి ఉండేటువంటి దాన్ని పరమాత్మ, హోలీ స్పిరిట్. ఈ ఎంత స్పిరిట్సే అవునా. సో అందుకని హోలీ స్పిరిట్, అల్లా బియాండ్, అల్లా ఓ అక్బా. ఏదైతే కంట్రోల్ చేస్తుందో దీన్ని అక్బో 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 అల్లా ఓ అక్బర్. ఇలా మృదు, ఎంత సాఫ్ట్గా చదవాలనే ఆ మజీద్లో అసలు ఎలా ఉండాలి, ఎంత వినసొంపుగా ఉండాలి. ఎక్కడో చోట విని, నువ్వు ఏది నువ్వు దుబాయ్కి వెళ్ళు, అసలు ఆ నమాజ్ వినవయ్యా. నాకైతే ఆ నమాజ్ వింటానో లేదో సమాధిలోకి వెళ్ళిపోతాను. కరీంనగర్ అవునా, మా కూతురు అక్కడ మెడిసిన్ చేస్తుంది ఫైనల్ ఇయర్లో, ఏది ఇంటర్న్షిప్ చేస్తుంది. అక్కడ ఒక వ్యక్తి చదువుతాడే ఆ మజీద్లో, అసలు ఆ యొక్క అల్లాని పిలిస్తే నిజంగా కూడా సమాధిలోకి వెళ్ళిపోతాం. ఎంత మృదు మధురంగా ఉంటుంది అయ్యా. అదొక ఆ సైలెన్స్, అల్లాను అర్థం చేసుకుంటే పిలిచే విధానం వేరు ఉంటుంది అయ్యా. అవునా, ఏరా వస్తావా అంటే ఎలా ఉంటుంది, ఏ నాయన వస్తారండి కొంచెం దయచేసి, వస్తారని ఏమండి వస్తారా, దయచేసి రండి, కృపయా మా మీద కనికరించి రండి స్వామి. ఆ విషయాన్ని ఎన్ని విధాలుగా చెప్పొచ్చయ్యా. అల్లా ఓ అక్బర్. నేను నా చుట్టూ ముస్లిం సోదరులే ఉండేది అవునా, మా వ్యాపారం ఉంది, ఆ వ్యాపారాన్ని అంతా నిర్వహించేదంతా ముస్లిం సోదరులే నా వ్యాపారం అంతా. అప్పుడప్పుడు వాళ్ళతో జోక్ చేస్తాను, ఇగో ఈ 4-5 వ్యక్తులు చదువుతారు మా ఇంటి పక్కన, అన్ని మజీదులే, నా ఇంటి ఎదురుగా గల్లీలో మజీదు, నా ఇంటి పక్కన మజీదు, వెనకో మజీదు, అన్ని మజీదులే. చిన్నప్పటి నుండి వింటున్నాం కదండి, హైదరాబాద్లో నువ్వు పుట్టి పెరిగావంటే నీకు వినపడేది 5 ప్రతిరోజు ఎక్కడున్నా నీకు వినపడేది ఏంటయ్యా, నమాజ్. నమస్సు మనసును కనెక్ట్ చేసేది ఏంటయ్యా, నమాజ్. నమస్కారం చేసేది ఏమంటాయా, నమాజ్. మనసు కనెక్ట్ చేసేది ఆ పరమాత్మను కనెక్ట్ చేసేది ఏంటంటే నమాజ్. 5 కనెక్ట్ కావాలి ప్రతిరోజు. సో ఆ చదివి నేను చెప్తాను ఒకసారి, ఈయన పిలిచేయడంటే అల్లా పారిపోతాడయ్యా, కొంచెం చెప్పవయ్యా, కొంచెం అల్లా మీద అల్లాకి రెస్పెక్ట్ చేయమనవయ్యా. అరే ఆ చదవడం నేర్చుకోవాలి, ఇంకో ఆయన చదువుతాడు చూడ, అప్పుడప్పుడు రంజాన్కి వస్తాడు స్పెషల్, ఆయన ఎక్కడి నుంచి వస్తాడో పాపం, ఎక్కడి నుంచి స్పెషల్గా వస్తాడు, ఆయన ఎంత బాగా చదువుతాడో తెలుసా అండి, తెలిసిపోతుంది. చదువుకున్నటువంటి వ్యక్తి చదువుకున్నటువంటి వ్యక్తికి చాంటింగ్ అంతేనండి, చాంటింగ్ అనేది ఎందులో లేదయ్యా. నువ్వు ఎప్పుడైనా నువ్వు ఆంపుల్ ఫోర్ థాబీ అని నేను అక్కడ ఎక్కడ యూకేలో అదొక పెద్ద మొనాస్ట్రీ, 400-500 చరిత్ర కలిగినటువంటి ఒక గొప్పనైనటువంటి ఏది, రోమన్ క్యాథలిక్స్కి బెనెడిక్ట్ ట్రెడిషనల్ గొప్పనైనటువంటి స్కూల్, 5,000 భూమి, ఎంత చక్కగా మెయింటైన్ చేస్తారు. అది ఒక మొనాస్ట్రీ, క్రిస్టియన్ మొనాస్ట్రీ. ఆ క్రిస్టియన్ మొనాస్ట్రీలో ఆహా నేను ఆ సండే మాస్ కానీ ఎప్పుడైనా అటెండ్, మేము వెళ్తే మేము అటెండ్ అవుతాం. అటెండ్ అయినప్పుడు వాళ్ళు ఆ లాటిన్ ఆ మ్యూజిక్ కానీ, ఆ తర్వాత ఆ యొక్క లాటిన్లో
వాళ్ళు చదువుతారే హిమ్స్ క్యారెట్స్ హిమ్స్ చదువుతారు. ఆ హిమ్స్ ఎంత అద్భుతం, వేదం విన్నట్టుగానే ఉంటుంది అయ్యా, మనసు కదిలిపోతుంది అయ్యా. సో శాస్త్రం తెలిసినటువంటి వాడు, అనుభవం ఉండేటువంటి వాడు చెప్పేది వేరు. గాయత్రి, గాయత్రి అనేది ఏంటి, మనం ఏం చెబుతుంది, స్త్రీ యొక్క రూపాన్ని 9 రోజులు ఆడవాళ్ళది కాదయ్యా. అవునా? సో ప్రతిరోజు కూడా ఆ గాయత్రి మంత్రాన్ని ఏంటినంటే గాయత్రి రూపాన్ని ఫస్ట్ నువ్వు ఆది ఆ పూజ చేస్తున్నావా లేదా ఇంపార్టెంటే కాదు. చండీ యాగం చేస్తే పనులన్నీ అయిపోతాయి కానీ నీ యొక్క భార్య ప్రసన్నంగా ఉండే పనులన్నీ అయిపోతాయి ఫస్ట్. శాంతే 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 ఆమేన్ ఇన్షాల్లాహ్. హరీ ఓం తత్సత్.